తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో సోమ మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది శనివారం ఉత్తర కోస్తాంధ్ర మీద ఉన్న ఆవర్తనం ఆదివారం బలహీనపడినట్లు పేర్కొంది శనివారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా గ్యాంగ్ టక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని వాతావరణ తెలిపారు ఈ ఆవర్తనం వచ్చే రెండు మూడు రోజుల్లో పశ్చిమ దిశగా ఉన్న ఉత్తర ఒడిశా దాని పరిసరాల్లోని గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు మరో ఆవర్తనం వాయు బంగాళాఖాతంలో సుమారు ఈ నెల పద్దెనిమిదిన ఏర్పడే అవకాశం ఉందని అదే రోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు అవకాశం ఉందని అంచనా వేశారు దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని వెల్లడించారు వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉత్తర దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల రాయలసీమలో అక్కడక్కడ వర్షాలకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు